100 రూపాయలు తీసుకున్నట్టు రుజువు చేస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని ఇంద్రేశం గ్రామ సర్పంచ్ నర్సింలు ఛాలెంజ్ విసిరారు. ఇంద్రేశం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత పేద సర్పంచ్ నైన నాపై అవినీతి అక్రమ నిర్మాణాలు అంటూ ఆరోపణలు చేయడం తగదని అన్నారు. వారంతా ఒక పార్టీకి చెందిన వారని అన్నారు. సర్పంచ్ గా నేను వార్డు కమిటీ సభ్యులు పద్ధతిగానే ఉంటున్నామన్నారు. గ్రామ పంచాయతీకి తాళం వేసి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. మొన్న జరిగిన సంఘటన నాపై ఆరోపణలు వచ్చినాయి. ఏదో డబ్బు తీసుకున్నాడని, ఏదో అక్రమ నిర్మాణాలని, విద్యుత్ సంబంధాలేవని చాలా ఆరోపణలు చేసారు. వాళ్ళంతా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే. మా సభ్యులు కానీ మేము కానీ అందరము చాలా పద్ధతిగానే ఉంటున్నాము. మేము మా పై అధికారులు ఎలా చెప్తే అలా నడుచుకుంటున్నాము. అది కేవలం ఒక దళిత సర్పంచ్నైనటువంటి నన్ను కీచపరిచి అవమానపరిచి ఒక గ్రామ పంచాయతీ తాళం వేయడం అనేది చాలా దురదృష్టకరం. ఏదైనా సమస్య ఉంటే నాకు తెలియజేయాలి. గ్రామ సభల ఎన్నిసార్లు నిలదీసినా అన్నిటికీ సమాధానం చెప్పుకుంటా వచ్చినాము. కొద్దిసార్లు కొన్ని పనులు అవుతుండొచ్చు, కొన్ని లేట్ అవుతుండొచ్చు. అంతేగాని ఒక పేదవాడు సర్పంచ్గా ఉంటే మరి ఇంత అవమానపరిచి నాపై ఇన్ని ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. ఏదైనా ఉంటే నిరూపించమనండి, నేనే రిజైన్ చేస్తా. ఇది నేను అలాగూ హెచ్చరిస్తున్న విషయం. దయచేసి ఏదైనా సమస్య ఉంటే మా ద్వారా తీర్చండి, చెప్పండి మాకు. మేము గ్రామ సభల ద్వారా మా సభ్యులు కానీ, అందులో మా సభ్యులు ఎవ్వరు ఒక్కరు కూడా ప్రోత్సహించింది లేదు. వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న నన్ను కొంత దురుద్దేశంతో కొంత అమౌంట్ విషయం కూడా నన్ను బలవంతం చేసినారు. నా దగ్గర లేవు, నా తెలియదు. ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి, కానీ నేను మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదు. నేను 100% నిజాయితీగానే ఉన్నా. దయచేసి క్షమించ ఏదైనా దయచేసి నన్ను అర్థం చేసుకోగలరని. మొన్న మీ గ్రామ యువకులు వచ్చినప్పుడు అందులో కూడా చెప్పిండు సర్పంచ్ సాబ్కునే భాగంలో అసలు తెచ్చి ఇచ్చిన, అది నిజమేనా అన్న? నేను అందుకే అంటున్నాను, నేను అది కొంచెం అన్ని కాదు కదా, 100 రూపాయలు తెచ్చిన నేను రిజైన్ చేస్తాను. దీనికి నేను 100% ఇప్పుడు గ్రామ పంచాయతీకి మీకు చెప్పి తాళం వేసినా చెప్పకుండా తాళం వేసినా వేసేదానికి ఎట్లా సమాధానం ఏంది? అదే అంతా ఎట్లా మన అంతా రౌడీలాగా వచ్చేసి అప్పటికప్పుడు మా సిబ్బందిని బయటికి తొలగించి మరి ఈ ఊరును నడిపించే కార్యాలయానికి తాళం వేయడం అనేది పరిశుభ్రత కార్యక్రమ పరిశుభ్రతం చేసే సిబ్బందిని బయటికి పంపించి తాళం వేసి నిరసన తెలియజేశారు ఇక్కడ. అది చాలా బాధాకరం. ఆయన కూడా పోలీసుల ద్వారా కానీ చెప్పలేదు ఇంతవరకు కూడా. మన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారా? సభలో మాట్లాడి వాళ్ళకు తెలియజేస్తామన్నా. ఏదైనా ఒకరు ఒక్క వ్యక్తి చేయడం వల్లనే వాళ్ళందరూ వచ్చారని నేను అనుకుంటున్నాను. అంతా మా మనసులే వాళ్ళు, మేము వాళ్ళను అర్థం చేసుకోగలుగుతాం.